Hi, welcome to my YouTube channel, Jalakam's Kitchen. ఈ రోజు వీడియోలో నేను సన్నజాజి పూలతో 5 డిఫరెంట్ మెథడ్స్ లో మాలని ఎలా కట్టుకోవాలి అనేది చూపించబోతున్నాను. దీని కోసం రెండు పూలు అప్వర్డ్ డైరెక్షన్, రెండు పూలు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉండేటట్టు బంచెస్ ని రెడీ చేయాలి. ఇక్కడ నేను ఒక బంచ్ ఫ్లవర్స్ తీసుకొని 2 టైమ్స్ నాట్ వేసుకుంటున్నాను. ఇలా నాట్ వేయడం వల్ల పూలనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బంచ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి ఒక సర్కిల్ తీసుకొని ఫింగర్స్ కి ఇంకొక సర్కిల్ వేసుకొని మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నాటే వేసుకుంటే సరిపోతుంది. వీడియోని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎలా నాట్ వేయాలి అనేది మీకు అర్థమవుతుంది. మీ కోసం ఇక్కడ నేను స్లోగా చూపిస్తున్నాను. దీన్ని చైన్ మెథడ్ అంటారు. మీరు కావాలనుకుంటే 3 ఫ్లవర్స్ అప్వర్డ్ డైరెక్షన్, 3 ఫ్లవర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందుగా బంచెస్ ప్రిపేర్ చేసుకోకపోతే ఇలా అయినా మీరు పువ్వులని అరేంజ్ చేసుకోవచ్చు. పూలు కట్టడం ఫినిష్ అయిపోయాక లాస్ట్ గా తీసుకున్న ఫ్లవర్స్ బంచ్ కి 2 టైమ్స్ నాట్ వేసుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్ గా సన్నజాజి పూలతో మాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఒక దారం తీసుకొని ఒక పువ్వు అప్వర్డ్ డైరెక్షన్, ఒక పువ్వు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్లేస్ చేసుకొని 2 నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఫ్లవర్ తీసుకొని ముందుగా తీసుకున్న బంచ్ లోని డౌన్వర్డ్ డైరెక్షన్ తో కలిపి వీడియోలో చూపించిన విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లవర్ తీసుకొని ముందుగా తీసుకున్న అప్వర్డ్ డైరెక్షన్ ఫ్లవర్ తో కలిపి నాట్ వేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను. ఈ మెథడ్ ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. ఈ మాల కట్టడానికి మొగ్గగా ఉన్న పూలనే తీసుకుంటే మాల చాలా అందంగా వస్తుంది. ఒక పువ్వు అప్వర్డ్ డైరెక్షన్ లో, నెక్స్ట్ టైం డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్లేస్ చేసుకుంటూ ఈ మాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పూలతో మాల కడితే చాలా అందంగా ఉంటుంది. ఇలా మాల అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్ తీసుకున్న ఫ్లవర్ కి 2 నాట్స్ వేస్తే పూలు ఊడిపోకుండా సెక్యూర్ గా ఉంటాయి. చూడండి మాల ఎంత అందంగా కనిపిస్తుందో. సన్నజాజి పూలతో ఫ్లవర్ బన్ ప్రిపేర్ చేసుకోవటానికి సన్నగా ఉన్న ఒక సూదిని తీసుకొని దానికి థ్రెడ్ ఎక్కించి ఒక్కొక్క పువ్వుని వీడియోలో చూపించిన విధంగా సూదికి ఎక్కించుకోవాలి. ఇలా పూలని జాగ్రత్తగా గుచ్చుకోవాలి, లేకపోతే పూలు వేస్ట్ అయిపోతాయి. ఇలా ఫ్లవర్ బన్ ప్రిపేర్ చేసుకోవడానికి మొగ్గగా ఉన్న పూలనే ప్రిఫర్ చేయండి. మీకు ఎంత సైజ్ బన్ అనేది కావాలో దానికి తగినట్టుగా మనం
పూలని ఇక్కడ సూదికి గుచ్చుకోవాలి పూలన్నిటినీ గుచ్చేశాక వాటన్నిటినీ బాగా దగ్గరికి జరుపుకోవాలి ఇలా పూలన్నిటినీ మధ్యలోకి బాగా దగ్గరికి జరిపాక ఆ ఎడ్జెస్ లో ఉన్న దారంతో గట్టిగా ముడివేసుకోవాలి ఎంత టైట్ గా దగ్గరికి లాగి ముడివేసుకుంటే బన్ అనేది అంత అందంగా రెడీ అవుతుంది ఇలా 2 టైమ్స్ నాట్ వేసుకుంటే సెక్యూర్ గా ఉంటుంది చూడండి बन एंत अंदंगा रेडी अयिंदो ई माला कट्टडानिकी इक्कड नेनु ऊलु दारं तीसुकुन्नानु मीरु कावालनुकुंटे नार्मल दारं तो अयिना कट्टुकोवच्चु ऊलु दारं अयिते लुक् अनेदी चाला बागा उंटुंदी ई माला कट्टडानिकी ओन्ली वन डैरेक्षन लोने फ्लवर्स नी मनं अरेंज चेसुकोवाली फस्ट फ्लवर की 2 नॉट्स वेसुकोवाली तर्वात नेक्स्ट ఒక ఫ్లవర్ ని ప్లేస్ చేసి ముందు ఫ్లవర్ తో కలిపి వీడియోలో చూపించిన విధంగా నాట్ వేసుకోవాలి ఫ్లవర్ తీసుకొని ముందు ఫ్లవర్ తో కింద నుంచి ఒక సర్కిల్ వేసి పై నుంచి ఒక సర్కిల్ తిప్పుకొని నాట్ వేసుకోవాలి ఇది చాలా సింపుల్ మెథడ్ మాల అనేది చాలా అందంగా ఉంటుంది ఈ మాలను కూడా క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు కానీ వన్ డైరెక్షన్ లోనే ఫ్లవర్స్ ఉంటాయి మాల కట్టడం పూర్తైపోయాక చివరి ఫ్లవర్ కి 2 టైమ్స్ నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేయడం వలన పూలు ఊడిపోకుండా మాల అందంగా ఉంటుంది చాలా ఈజీగా ఈ మెథడ్ లో మనం పూలని కట్టుకోవచ్చు మీరు వీడియోని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎలా కట్టాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో మనం ముందుగా పూలని అపో డైరెక్షన్ లో రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ లో రెండు పూలు పెట్టుకొని మనం బంచెస్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి మాల క్విక్ గా అయిపోతుంది మనం ఎంత మాల కట్టుకోవాలి అనుకుంటామో దానికి సరిపడినంత దారాన్ని ముందుగా కట్ చేసుకొని దారానికి ఎగ్జాక్ట్ సెంటర్ లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంచ్ ని ప్లేస్ చేసి ఫింగర్ తో హోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా నాట్ వేసుకోవాలి ఈ మెథడ్ ని సిరీస్ మెథడ్ అంటారు అసలు పూలు కట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మెథడ్ తో మాలని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా ఇంకొక బంచ్ ని కూడా హోల్డ్ చేసుకొని ఇలా నాట్ వేసుకోవాలి మాల కట్టడం పూర్తైపోయాక లాస్ట్ గా తీసుకున్న బంచ్ కి 2 టైమ్స్ నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకోవడం వల్ల మాల చాలా సెక్యూర్ గా ఉంటుంది ఈ మాలని మధ్యలో కట్ చేయలేము ఒకవేళ కట్ చేస్తే పూలన్నీ ఊడిపోతాయి చూసారు కదా ఎన్ని రకాలుగా మనం మాల కట్టుకోవచ్చు
ఇవి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.